తెలుగు సాహిత్యంలో ఒక పతంజలి తర్వాత అంత పదునైన కలం అది వచనంలో ప్రసాద్ది. రెండవది అన్నిటికంటే ఏంటంటే ఆధిపత్యాలను చాలామంది ఏంటంటే ఈ దేశంలో భారతదేశంలో బ్రాహ్మణిజం ఋషులు మఠాధిపతులే కాదు వాటికి ఆధిపత్య ఈ మఠాలకు ఈ మతాలకు పెత్తనాలకు అతీతంగా ఉండే ఒక సాంప్రదాయం ఉంది. అది సిద్ధ లేకుంటే అచలం లేకుంటే కింది స్థాయిలో ఉన్న జన సాంప్రదాయం మౌఖిక సాంప్రదాయం. ఆ సాంప్రదాయంతో ఉన్న వాళ్ళే వీరబ్రహ్మం కబీరు నామదేవ్ తుకారం అల్లమాప కమాదేవి దాసమయ్య ముకుందూరు స్వామి చిన్నదాసు లేకుంటే వేమన్ లాంటి వాళ్ళ ఒక పరంపర ఉంది. ఆ పరంపర అటు దేనికి తలవంచని ఒక తత్వం అది తలవంచకపోవడం అంటే అది గర్వం కాదు. వారికి తలవంచడం తమలో ఉన్న మాలిన్యాలను కీర్తిని ప్రతిష్టను తమ సుఖాలను తమ డబ్బులను కూడా కొరగొడతీసే ఒక లక్షణం ఉంది. అది ప్రసాద్కు ఏమరి తెలుసుకుని దాన్ని ఆచరించిన ఇండియన్ విప్లవకారుడు రష్యన్ బకునిన్ ప్రసాద్. రష్యన్ బకునిన్ ఇండియన్ విప్లవకారుడు ప్రసాద్ ఈ దేశంలో ఉన్న మౌఖిక సాంప్రదాయ కింది స్వర్గాలు ఉన్న అట్టడుగోరలు ఉన్న సిద్ధ సాంప్రదాయాన్ని విప్లవ సాంప్రదాయాన్ని మిళితం చేసి వాడిన ఒక డస్సాల్ లాంటి వాడు అది వేరు. రెండోది అంటే ప్రసాద్కు ఉన్న అన్ని ప్రక్రియలు మేము పాటలు రాస్తాం. ప్రసాద్ అట్ట కాదు పాట రాయగలడు కవన వచన కవిత్వం రాయగలడు విమర్శావాసాలు రాయగలడు అద్భుతమైన అనువాదాలు చేయగలడు. ఎక్కువ తెలుగు సాహిత్యంలో రాచమల్లి రామచంద్ర రాయడి తర్వాత ఎక్కువ అనువాదం చేసిన ప్రసాద్. ఇవన్నీ చేసే ప్రసాద్ యాక్టివిస్టు ఆచరణకు దూరంగా ఉండలే ఎప్పుడు బాగా ఎంత జ్ఞానం ఉన్నా ఏదో ఒక ఆచరణ ఆచరణ కూడా పుట్టుక పెరుగుదల పతనం. ఎప్పుడైతే ఆ ఆచరణ ఒక ఆధిపత్యానికి వ్యతిరేకంగా మొదలైన ఆచరణ అది ఆధిపత్యం అయితే దానికి వ్యతిరేకంగా పోరాటం అని చెప్పినాడు ప్రసాద్. అది అన్ని శ్రేణులు కూడా దళిత ఉద్యమంలో చేసినాడు విప్లవ ఉద్యమంలో పనిచేసినాడు తన పైన కూడా తన పనిచేసినాడు. అందుకనే బతకగలిగి ఉన్న స్పృహ ఉండి తెలివి కలిగి ఉండి చివరి వరకు కూడా రాయగలిగిన అలసటి ప్రభాకర్ లాగా రాయగలిగి మద్దూరు మహేశ్వరరావు లాగా చచ్చే వరకు రాయగలిగి ఉండి కూడా ఒక్కొక్కసారి రాస్తూ కూడా తన పేరు తన ప్రతిష్ట అన్ని అనువాదాలు చేసి ఇక్కడ తన పుస్తకాలు తను అంచుకున్న కావాలలేదు. ఏ మహామార చిత్రం అనుకుంటారో చాలా జాగ్రత్తగా తమకు ఒక ఆల్బమ్ పెట్టుకొని తమ ఫైల్ మెయింటైన్ చేస్తారు. ప్రసాద్ అట్లాంటి ఆల్బమ్ పనులు ఎక్కడ చేయలేదు. వాడి రచనలు వాడు ఎప్పుడు ఏనాడు చూసుకున్న పాపను రాసిన తర్వాత వాటికి సంబంధం లేదనుకున్నాడు. నాకు సృష్టి ఆర్టిస్ట్ గొప్ప ఆర్టిస్ట్ అయితే చైనాలో ప్రాచీన కాలంలో బౌద్ధ కాలంలో శిల్పులు తాము ఒక ఆర్ట్ సృష్టించి తమ పేరునట్లయితే ప్రశ్నించారు. ఆ ప్రాచీన కాల పద్ధతి 3000 సంవత్సరాల క్రితం భారతదేశంలో చిన్న శిల్పులు లాంటి వాళ్ళు ఆర్టిస్టులు చేసిన ఆ పని ప్రసాద్ తను సృజించిన తర్వాత దాన్ని ముట్టుకునేవాడు కాదు దాని పేరు కూడా చెప్పుకునేవాడు. ఎవరైనా పొగిన్నవాడు అలవక నిర్లక్ష్య తీసిపడేసో పొగిన్నవాడిని వాడు అసలు దగ్గర రానిపోయింది. తర్వాత ఢీకొనేవాడు లబ్ధ ప్రతిష్ఠలు పీఠాధిపతులు సాహిత్య రంగంలో గొప్ప వాళ్ళు అనుకునే వాళ్ళను మొట్టమొదట త్రిపురణ శ్రీనివాస్ తర్వాత ఆ స్థాయి కంటే ఎక్కువగా వాడు ఢీకొనేవాడు నిర్మోహమాటంగా ముఖం మీద చెప్పేవాడు. చివరి సభలో గద్దరన్న నేను నీలం నాగేంద్రం మా పల్నాడు శ్రీరాములు మల్లెంకటరావు గారు పెట్టిన సన్మాన సభ కోసం ఉండలిపోయి ఉంటే ఆ సభలో కూడా ప్రసాద్ కోసం తన ఆరోగ్యం కోసం డబ్బులు ఇస్తామంటే ప్రసాద్ లేచి మాట్లాడుస్తున్నాడు కూడా నా కోసం మీరు ఒక్క రూపాయి ఎవరైనా వసూలు చేస్తే నా ఆత్మ నేను చనిపోయిన భౌతికంగా చనిపోయినట్టు నా ఆశయానికి గురితం చెప్పి చెప్పినంత దీశాలి ప్రసాద్. అది ఒక శివసాగర్కు ఒక ప్రసాద్కు దక్కిందా అట్లాంటి స్వభావం ఉన్నవాడు. అంత విప్లవ కవి యువక అతనితో దగ్గర వ్యక్తిగతమైన చాలా 1900 విరసం సభలో నేను పాడిన గొప్ప పాటతో మొదలుకొని నా నేను తెలియకుండా నా ముఖం తెలియకుండా నా పైన ఏకనాథం మొత్తం మీద ఒకే ఒక అంటే గొప్ప వ్యాసం రివ్యూ వచ్చింది అది ప్రసాద్ రాసినాడు. నా రేణపూతల పుస్తకానికి విశ్వవిద్యాలయం అవన్నీ ఏమో చెప్పినారు కానీ దానికి ఒకే ఒకటి రాసిన ముందుమాట ప్రసాద్ రాసినాడు రివ్యూ రాసినాడు. ఎవరినైనా సరే మంచి అనిపిస్తుంది అట్లా వ్యక్తిగత సాన్నిహిత్యంతో పాటు బాగా దగ్గరి మిత్రులతో ఉన్న రక్తబంధం ప్రసాద్. ప్రసాద్ రేపు ప్రసాద్ చెప్పిన మార్గం అంటే కవులు రచయితలు మేమైనా వాళ్ళనే మన ఓడలు మనం బద్దలు కొట్టుకోవాలా. మనం కొట్టకుండా ఈ ఆధిపత్యాలను ప్రశ్నించకుండా ఏదైనా సరే ప్రతిదీ రాజ్య ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడితే అదే ఆధిపత్యం అవుతుంది. దీన్ని కూలగొట్టాలా. అట్లా కొట్టకపోవడం ఇండియాలో విప్లవం పీకింది విప్లవం లేట్ అయింది అది దళిత విభజన రూపంలో వచ్చింది. అట్లాంటి పరిస్థితిని ఒకటి తయారు చేసే దానికి మార్గదర్శకుడు ప్రసాద్. ప్రసాద్ ఎన్ని పరిశోధనలు చేసినా తప్పలేదు ఎన్ని రచనలు వచ్చినా అది రేపు ఆచరణకంగా నిలుస్తాయి. ప్రసాద్ ఒక కన్నీటి చిరునామా ప్రసాద్ ఒక ఆవేశపు సంతకం ప్రసాద్ ఒక భావుకుడు ఒక వెన్నెల రేఖ ఒక పరిమళపు పూబొగ్గ పల్లె బుగ్గన సుక్క పూసిన మొగలిపాదులు రెక్కలా ఈ ప్రపంచాన్ని కంచికెచ్చలను చూసిన ఒక కవన భాస్పికుడు భావకుడు ప్రసాద్.